Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాచర్ల రచ్చపై పవన్ మనం వెనుక. మాచర్ల ఘర్షణలు ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్. నిజానికి ఇదే తరహా సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పటికీ అనేక కారణాల వల్ల మాచర్ల గొడవలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాత్ర ఉండడం, ఆయన అరెస్టుకు పోలీసులు బృందాలుగా వెళ్లడం, అరెస్ట్ జూన్ 6వ తేదీ వరకు వద్దని కోర్టు చెప్పడం, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారానికి హైప్ వచ్చింది. రాష్ట్రంలో రాజకీయ ఆసక్తి ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే మాచర్ల ఘర్షణలు, అక్కడి పర్యవసానాలు, పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసి చంద్రబాబు నాయుడును ప్రచారం జరిగినంత కాలము ఆకాశానికి ఎత్తేసిన పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ మాచర్ల వ్యవహారంలో నోరు మెదపడం లేదు. పవన్ కళ్యాణ్ తనకు రాజకీయాలలో క్లీన్ ఇమేజీ ఉండాలని భావిస్తున్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణల్లో ప్రధానంగా తెలుగుదేశందే తప్పు ఉన్నదని జనసేన నమ్ముతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా ఉండే బూతులలో విచ్చలవిడిగా రిగ్గింగ్కు పాల్పడడం, యథేచ్ఛగా అక్రమాలు చేయడం వలనే ఘర్షణలు చెలరేగాయి అనేది ఒక వాదన. నిజానికి ఇది వైసీపీ వాదన అనుకోవచ్చు, కానీ జనసేన కూడా దీనినే నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. పాల్వాయి గేటు బూత్లో ఈవీఎం ధ్వంసం చేయడం కూడా పిన్నెల్లి దూకుడుకు నిదర్శనం అనుకోవడం కంటే అక్కడ అప్పటి వరకు జరిగిన పరిణామాలే ఆయనను అలా ప్రతిస్పందించేలా రెచ్చగొట్టాయనేది ఒక వాదన. ఆ వాదననే పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నారని సమాచారం. తెలుగుదేశం వారి అతి చేష్టల వల్ల మాచర్ల ఘర్షణలు చెలరేగాయని, వారి తప్పులను కూడా సమర్థించడానికి తాము పూనుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్వయంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో మాచర్ల పరిధిలో కూడా జనసేన నాయకులు ఎవరూ పెద్దగా ఈ గొడవల గురించి పట్టించుకోకుండా తమకేమీ పట్టనట్లుగానే ఉంటున్నారు. తెలుగుదేశం పాపాల్లో తనకు సంబంధం లేదని సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఇలా చేస్తున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.